తెలుగు వారంతా ఆంధ్రప్రదేశ్కు వచ్చేయాలి అన్న సమయంలో ఎక్కువ జనరల్ బాడీ మీటింగ్స్లో నేను అటెండ్ చేశాను. తర్వాత నేను అటెండ్ చేసింది ఇదే అని చెప్పాలి. ఎలా ఉంటుందో ఫస్ట్ టైం దేర్ వర్ కొన్ని స్మాల్ మిస్అండర్స్టాండింగ్స్ ఉండింది మా ఈసీ మెంబర్స్ లోపల. అదంతా ఏదైనా ఎరప్ట్ అయ్యి ఏదైనా స్పాయిల్ అవుతుందా ఎలా ఉంటుంది అని ఓ చిన్న టెన్షన్తోనే ఇవాళ నేను వచ్చాను. బట్ వస్తే ఎలా అంటే మా ఫ్యామిలీ ఎంత అన్యోన్యంగా ఉంది అన్నది ఇవాళ తెలుసుకున్నాను. అందరూ అన్ని విషయాలు మాట్లాడుకున్నాము, కొంత ఆవేశం కూడా పడ్డాము. బట్ అయినా కూడా అందరూ సర్దుకుని బ్రహ్మాండంగా సంతోషంగా హ్యాపీగా అందరు కలిసి భోంచేసి మా జనరల్ బాడీ మీటింగ్ ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది అని నేను ఎదురు చూడలేదు. అంత పెద్ద సక్సెస్ అయ్యింది. అందుకే మేము అందరూ థమ్స్అప్ పెట్టి మీతో ఫోటో తీసుకున్నాము, షేర్ చేసుకున్నాము. ఎందుకంటే ఎవరు ఇంత యూనిటీ వస్తుంది అన్నది అనుకోలేదు. అంత యూనిటీ వచ్చింది. సో ఆల్ మెంబర్స్కి మీ ద్వారా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇక్కడ ఉన్న మా ఈసీ మెంబర్స్ అందరికీ కూడా చాలా మంచిగా మంచి మనసుతో అందరూ ఇవాళ మాట్లాడి అన్ని సక్సెస్ఫుల్గా ప్రజా స్వామ్యంగా అన్ని చేయించారు. దట్ ఈస్ అండ్ ద ట్రాన్స్పారెన్సీ ఆల్సో బ్రహ్మాండంగా మేము మెయింటైన్ చేశాము. అండ్ బోత్ ఎక్స్ ప్రెసిడెంట్ శివాజీ గారు అండ్ నౌ ది ప్రెసిడెంట్ నరేష్ గారు ఇద్దరు చాలా బ్రహ్మాండంగా కలిసి అన్నిటినీ సరిచేశారు. సో ఇది చూడడానికి చాలా హ్యాపీగా ఉండింది. థ్యాంక్ యూ అండి. చాలా ధన్యవాదాలు. మా జనరల్ బాడీ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ప్రారంభించడమే జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించి ఆ తర్వాత మా సభ్యుల్లో ఉన్న 5 ఆర్టిస్టులు అంటే ఈ సీనియర్ మోస్ట్ నటులు అంటే వాళ్ళ కండలెన్సెస్ తెలియజేస్తూ చెప్పిన తర్వాత ఇందులో ఉన్న సభ్యులకి అంటే శ్రీ దేవదాస్ కనకాల గారికి, పరుచూరు వెంకటేశ్వరరావు గారికి, పరుచూరు గోపాలకృష్ణ గారికి, అలాగే కవిత గారికి, ముగ్గురికి మేము మా టీము మా సభ్యులంతా సత్కరించుకొని చిన్న శాల్వ దండలతో వాళ్ళని ఒకసారి సత్కరించుకొని, అలాగే ఆనరీ అడ్వైజర్గా యువి కృష్ణంరాజు గారిని, పెద్ద ఆయన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని, ఆయన్ని కూడా చిన్న సన్మానం కాదండి సత్కరించుకొని గౌరవప్రదంగా నమస్కరించుకొని కార్యక్రమం ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా చక్కగా దానికి ఈ కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి ఉత్తేజ్ గారు ఎంసీ అంటే మాస్టర్ ఆఫ్ సెరమనీస్గా వ్యవహరించి దో షార్ట్ పీరియడ్లో ఉన్నా కానీ చాలా అత్యద్భుతంగా మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యి అన్ని ఆమోదాలు మా ఈ దీంట్లో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా జరిగింది, సంతోషంగా ఉంది. అందరూ ఇందాక యాక్చువల్గా చెప్పాలంటే రాజశేఖర్ గారికి ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా కల్కికి. యూజువల్గా ఆయన అన్నారు ఆవేశం ఆగ్రహం, ఆయన టైటిల్సే అన్నీ ఆవేశం ఆగ్రహం అన్నీ, కానీ అలాంటి ఏమీ లేకుండా చక్కగా అందరూ చక్కగా మాట్లాడుకొని ముందుకి అంటే బెటర్మెంట్స్ తోటి అంటే ముందుకు ఎలా జరగాలి, ముందుకు ఎలా సాగాలి, ముందుకు ఎలా నడవాలి అనే పాజిటివ్ యాంగిల్తో అన్నీ మాట్లాడుకొని అన్నీ సజావుగా సాగింది 1:30 వరకు. వీ హ్యాడ్ అందరం కలిసి చాలా కాలం తర్వాత అంటే కొన్నిసార్లు అనుకుంటాం కదండి చాలా తక్కువ మంది వస్తారు, యా ఏముందిలే వాళ్ళు ఎక్కడో ఉంటారు, చాలామంది అటెండెన్స్ దాదాపుగా మేము అనుకున్న దానికంటే ఒక 20-30% అటెండెన్స్ ఎక్కువ ఉండి వచ్చి అందరూ చక్కగా భోంచేసి మాట్లాడి పార్టిసిపేట్ చేసి సజెషన్స్ అంటే వాళ్లకు తోచిన సజెషన్స్ వాళ్ళకు అనిపించిన వాళ్ళ బాధలు షేర్ చేసుకొని ఇందులో ముందుకు సాగడానికి ఏదైనా తోడ్పడుతుందో అందరూ ఇంటరాక్ట్ అయ్యి బాగా కార్యక్రమాన్ని ముందుకు సాగ తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఈ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ మా అసోసియేషన్ అండ్ కమిటీ ఆల్సో, దే హ్యావ్ రియలీ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ఎవ్రీవన్ స్పోక్ దేర్ హార్ట్,
ఎవ్రీవన్ చక్కగా మాట్లాడారు, సంతోషంగా ఉంది. మా గట్టి నమ్మకం ఏంటంటే థమ్స్అప్ పెట్టాం చూడండి, ఈ కార్యక్రమానికి కాదండి, ఇక నుంచి మా ఇలా ఉండడానికి అని చెప్పేసి పెడుతున్నాం. ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది, డెఫినెట్గా మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాం. మీ సహాయ సహకారాలు ఎప్పుడూ కావాలి మాకు, ఇదివరకు ఉంది, మళ్ళీ కావాలి, మళ్ళీ ఉంటుందని. అలాగే మీ మాధ్యమం ద్వారా మా తాలూకు సభ్యులు, కొంతమందికి రీచ్ కాని సభ్యులకు కూడా రీచ్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. మేము మనమై, మనము మా అయితే ఇరు ఆలోచనలతో బంధువులందరూ ఒక రిజల్ట్ కోరినప్పుడు ఒక మార్పు కోసం ఈ కమిటీని ఎన్నుకున్నారు. సహజం, ఎలక్షన్ జరిగినప్పుడు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో జరుగుతుంది, కొన్ని మనస్పర్ధలకు ఉంటాయి. కానీ ఇవాళ జరిగినటువంటి జనరల్ బాడీ 12 కాపాలని చెప్పాలి. అందరూ వచ్చారు, మాజీ శివాజీరాజుతో సహా అందరూ వచ్చారు. అద్భుతంగా కోలాహలంగా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యి పెద్దలందరికీ ఇందాక చెప్పినట్టు సన్మానాలు మనస్ఫూర్తిగా సంతోషంగా చేసి, ముఖ్యంగా గతంలో ఏఎన్ఆర్ గారు చీఫ్ అడ్వైజర్గా మనకి ఎన్నో టర్మ్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు చీఫ్ అడ్వైజర్గా చేశారు. ఈ సంవత్సరం కృష్ణ గారు అడ్వైజ్ చిరంజీవి గారు అందరినీ సంప్రదించిన తర్వాత అందరం మేము రెబల్ స్టార్ యువి కృష్ణరాజు గారు ఉంటే బాగుంటుందన్న ఒక ఆలోచనతో వారిని సంప్రదించడం జరిగింది. వారు కూడా వెంటనే దానికి ఆమోదం తెలిపి, ధన్యవాదాలు సార్ మీకు, దంపతులు ఇద్దరు వస్తే వాళ్ళిద్దరిని ఆహ్వానించి వారికి ఆ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. వారు కూడా మేము మీతో ఉన్నాము, ఎటువంటి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్లో ఏం కావాలన్నా కూడా నేను ఉన్నానని కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ప్రారంభమైంది. అయితే ఈ యొక్క టర్మ్ హైలైట్స్ అంటే మేము ప్రధానంగా యూనిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ డిసిప్లిన్ మీద ఫోకస్ తీసుకుందాం అనుకున్నాం, అది సక్సెస్ అయింది. దాని సక్సెస్ కారణమే ఇన్ని కార్యక్రమాలు చురుగ్గా చేయగలిగాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు, ఈ యొక్క కమిటీ యొక్క రికార్డ్ అని చెప్పొచ్చు. మేము వచ్చినటువంటి 1 వీక్ లోపల హెల్ప్ లైన్ ఏర్పాటు చేసాం, ఫస్ట్ టైం 24 అవర్స్ అందుబాటులో ఉండాలని. 30 కాల్స్ ఇప్పటికి వచ్చింది, 9050203045. సో 9502030405 30 కాల్స్ కూడా అటెండ్ చేశాం, సజెషన్ బాక్స్ ఓపెన్ చేశాం, సజెషన్స్ తీసుకున్నాం. ప్రధానంగా చాలామంది ఆర్టిస్టులు పెన్షన్లు అనేది చాలామందికి అవసరం. ఈ రోజున సర్వే తర్వాత ఒక మంచి పట్టిక తయారు చేసిన తర్వాత ఈసారి 33 మందికి పెన్షన్స్, 33 పీపుల్కి పెన్షన్స్, గతంలో 5,000 ఉన్నప్పటికీ మెడికల్ ఖర్చుల కోసం 1,000 రూపాయలు పంచి 6,000 చేస్తామని చెప్పాం అందరు ఎగ్జిక్యూటివ్ ఆమోదంతో. 6,000 రూపీస్ ఈ రోజున దేశంలో నాకు తెలిసి ఎక్కడా లేదు, ఈ ఆర్గనైజేషన్ దాదాపుగా లేదు. 6,000 రూపీస్ పెన్షన్ ఎవ్రీ డిజర్వింగ్ ఆర్టిస్ట్కి తీయడం అనేది ప్రధానంగా మేము తీసుకున్నాం. అంతేకాకుండా మేడే అనేది ప్రధానంగా పెన్షనర్స్ డేగా డిక్లేర్ చేసుకొని ఎవ్రీ ఇయర్ పెన్షనర్స్తో కలిసి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని ఒక వెల్ఫేర్ ఆర్గనైజేషన్గా మేము పనిచేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఇదొక హైలైట్ దీంట్లో. తర్వాత మెంబర్షిప్స్ గతంలో 100,000 రూపాయలు ఉండేది, యూత్కి ఎక్కువ ఈసారి ఫోకస్ చేయాలి, ఎక్కువ మంది సినీ పరిశ్రమలోకి రావాలి, వాళ్ళకి మా అండ ఉండాలంటే ఆలోచనతో మేమందరం కలిసి 25,000 రూపీస్కే కార్డు, అసోసియేట్ మెంబర్ గోల్డ్ కార్డు ఇస్తాం. 2 ఇయర్స్లో కట్టుకుంటే మీరు లైఫ్ మెంబర్షిప్గా అన్ని పొందొచ్చు అని చెప్పి చేయడం జరిగింది. దాంతో అద్భుతంగా మెంబర్షిప్ జరిగినాయి, దాదాపుగా 26 మెంబర్స్ అయ్యారు. తర్వాత ఒక 100 డేస్ పాటు, 90 డేస్ ఆర్ 100 డేస్ పాటు 90,000 ఫుల్ పేమెంట్ కడితే 10,000 డిస్కౌంట్లో కూడా మెంబర్షిప్ ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా చురుగ్గా ఈ యొక్క కార్యక్రమాలు జరిగాయి. ప్రధానంగా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఈసారి హైలైట్ చేసాం. లైఫ్ ఇన్సూరెన్స్ ఇంతకుముందు 2 లక్షల రూపాయలు వచ్చేది SBI లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా, ఈసారి 3 లక్షలకు పెంచాం. ఎక్స్పైరీ అయి ఉంది, లాస్ట్ టర్మ్లో ఎక్స్పైరీ అయి ఉంటే 3 లాక్స్ కట్టి మళ్ళీ దాన్ని రెన్యూ చేసాం. రాళ్లపల్లి గారు చనిపోతే ఫస్ట్ పెన్షన్ 3 లక్షల రూపాయలు రాళ్లపల్లి గారికి అందచేయడం జరిగింది.
అంతేకాక 70 ఏళ్ళు మించిన వాళ్ళకు కూడా ఈ పెన్షన్లు 80 వరకు కూడా ప్రయత్నిస్తున్నాం అందరికి కూడా. ఇది ఈ యొక్క కమిటీ సక్సెస్గా మేము చెప్పుకోవచ్చు. ప్రధానంగా మేము చెప్పబోయేది ఏంటంటే మెడిక్లెయిమ్ ఇన్సూరెన్స్. మెడిక్లెయిమ్ ఇన్సూరెన్సు ఇంతకుముందు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్కి 41,30,000 రూపాయలు కట్టడం జరిగింది. దానికి 132 మెంబర్స్కి టోటల్గా 428 లైఫ్స్. ఈసారి నిజంగా ట్రెజరర్ గారు కానీ జనరల్ సెక్రటరీ గారు మేమంతా కూర్చున్నాం, మా ఆఫీస్ సెక్రటరీగా నియమించిన లక్ష్మీకాంతరావు అందరు కూర్చుని రికార్డ్ ఈసారి కేవలం 29 లక్షల రూపాయలు పేమెంట్ కట్టి 3 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ మేము ఆర్టిస్టులందరికీ కూడా ఇవ్వడం అనేది ఈసారి హైలైట్. హైలైట్ అది నిజంగా ఇన్సూరెన్స్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. 12,30,000 రూపాయలు ఈ రోజున ఆదాయండి మనకు కూడా. ఇది ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు పెడదాం ఖచ్చితంగా. అదేవిధంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ జనరల్ కండక్ట్ చేస్తాం, ఎవ్రీ మంత్ కూడా. ఈసారి 2 మంత్స్కి ఒకసారి ఒక మేజర్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం అనేటువంటి నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రధాన ఫస్ట్ టైం మా చరిత్రలో మినిస్టర్ గారు వచ్చి వారు ప్రకటించి గవర్నమెంట్ పూర్తిగా మీ మద్దతు ఉన్నది అని చెప్పినందుకు మీకు ఏమి కావాలన్నా, మీకు కళ్యాణ లక్ష్మి కావాలంటే మేమిస్తాం, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కావాలంటే మేమిస్తాం, మమ్మల్ని అడగండి తీసుకోండి, మీరు ఖర్చు పెట్టద్దు. అదేవిధంగా పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గరని తీసుకోండి. అంతేకాకుండా ఎనీ ఆర్టిస్ట్కి ఎమర్జెన్సీ ఒక ఆపరేషన్ ఉన్నా 3-5 లాక్స్ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. వెంటనే మేము స్పందించాం. ఇప్పటికి 70 అప్లికేషన్స్ డబుల్ బెడ్రూమ్కి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క జనరల్ బాడీ వరకు. తర్వాత దాదాపు 30 మందికి పెన్షన్స్కి గవర్నమెంట్ పెన్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్తగా మేము ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ లింక్స్ స్కీమ్స్ అన్నీ లింక్ చేస్తున్నాం. మాకి ఇటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు 2 స్టేట్ గవర్నమెంట్లు కూడా ఇద్దరిని సంప్రదిస్తాం. ఇద్దరితో ఒక స్నేహపూర్తమైన వాతావరణంలో తీసుకొని మా ల్యాండ్ కూడా మినిస్టర్ గారు వెంటనే మాట ఇవ్వడం జరిగింది. FDC చైర్మన్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కలిసి ఉంటే కరదు సుఖం. అందరం కలిసి ఒక నిర్ణయానికి మళ్ళీ ఒక దాటిపైకి వచ్చాం కాబట్టి ఈరోజున అందరం వితిన్ 90 డేస్ ఆఫ్ కమింగ్ టు పవర్ ఇంటూ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఇన్ని కార్యక్రమాలు చేయడం నిజంగా మాకు సంతోషంగా ఉంది. మాకి ఒక కొత్త ఊపునిచ్చింది ఈ రోజున జనరల్. థ్యాంక్ యూ. కాబట్టి జనరల్ బాడీ కూడా ఒక మంచి స్నేహపూరితమైన వాతావరణంలో ఫ్రెండ్లీగా ఒక హ్యాపీగా ఒక కుటుంబంలాగా మాట్లాడుకోవడానికి మా ప్రతిష్టని మా గౌరవాన్ని ఇనుముడి మంచి చేసిందని నేను కూడా గర్వంగా సంతోషంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి రానున్న రోజుల్లో ప్రధానంగా కొత్త కమిటీలు మేము ఆలోచించి ఎగ్జిక్యూటివ్ తర్వాత మహిళలకి ఫోకస్ చేసుకుంటూ వాళ్ళ సమస్యల మీద ఒక కమిటీ ప్రధానంగా వేస్తున్నాం. అదేవిధంగా యూత్ చాలామంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. మేము ఇదంతా ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాం, మళ్ళీ ఎగ్జిక్యూటివ్లో డిస్కస్ చేసాం, మళ్ళీ ఎగ్జిక్యూటివ్లో పెట్టి మేము చక్కగా ఖచ్చితంగా ఒక మంచి యూత్ కమిటీని కూడా ఫామ్ చేసి ఫస్ట్ టైం ఇవన్నీ కూడా ఈ కమిటీలో జరుగుతున్నాయి. అది కూడా మేము త్వరలో చేస్తాం. వెల్ఫేర్ చాలామంది మహిళలు ఈ రోజున అవకాశాలు మాకు లేదని మనస్ఫూర్తి భావోద్వేగంతో బాధపడడం జరిగింది. ఇదివరకే మనం వెల్ఫేర్ కమిటీలో దాదాపు 35 మందికి వేషాలు ఇప్పించాం, కానీ మరింత ఈరోజు ఫోకస్ పెట్టి రాజశేఖర్ గారు, జీవిత గారు కూడా చెప్పడం జరిగింది. మనం పర్సనల్గా కేర్ తీసుకుని ఎక్కువ మందికి ఈసారి మనం వర్క్ చేద్దామని చెప్పి పెట్టేది ఈసారి నెక్స్ట్ ఫోకస్గా తీసుకుంటాం. మనకి ఇంకా 1 ఇయర్ 9 మంత్స్ టైం ఉంది. షార్ట్ టైమా లాంగ్ టైమా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మా కమిటీ ప్రతి కమిటీ అద్భుతాలు చేసినాయి. ఈ కమిటీ ఇంతే కలుపుకోలుతనంగా సంతోషంగా ఇంకా కొత్త కార్యక్రమాలు తీసుకొని మేము ఈవెంట్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఇంక్లూడ్ చేసుకొని ఒక మంచి టర్మ్, హిస్టారికల్ టర్మ్ అని నేను ఇప్పుడు అనను, మంచి టర్మ్ మేము చేస్తాం. నాన్ కాంట్రవర్షియల్ టీమ్ అందరం కలిసి ఒకే మాటగా ఉండి మేము అందరం కూడా ఒకే బాటగా నడిచి సిన్సియర్గా మేము వర్క్ చేసి మేము సక్సెస్ తీసుకువెళ్తాం. పెద్ద హీరోలందరినీ కూడా సంప్రదిస్తున్నాం. రేపు అవసరమైతే విదేశ టూర్లకు కానీ ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర 2 రాష్ట్రాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని కూడా పబ్లిక్తో కనెక్ట్ అవ్వాలనేది మా బైలాస్లో కూడా ఉంది. ఇవి కూడా చేయాలనుకుంటున్నాం.
కాబట్టి ఇవన్నీ కూడా ఐ థ్యాంక్ ఆల్ మై రాజశేఖర్ గారు, జీవిత గారు, రాజీవ్ కనకాల, హేమ, శివబాలాజీ, ఎవ్రీబడి, ఆల్ సురేష్ కుంటెడ్డి, ఆల్ అవర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ఎవ్రీబడి హూ హ్యాడ్ వర్క్డ్ ఫర్ దిస్ సక్సెస్ ఆఫ్ మా ఒక కొత్త ఉత్తేజంతో, ఒక ఉత్సాహంతో ముందుకెడుతున్నాం. మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ 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 ఎస్. అయితే బిల్డింగ్ ఇప్పుడు కాదు, ల్యాండ్కి ఆల్రెడీ చిరంజీవి గారు, మెగాస్టార్ గారు ఎలక్షన్ అప్పుడే చెప్పడం జరిగింది, మీరు గెలిచి రండి, ఖచ్చితంగా నేనుండి చేస్తాను మీకు బిల్డింగ్ కానీ ఈవెంట్స్ కానీ. వారికి థ్యాంక్స్ చెప్తున్నాం, వారికి కూడా. వారు వెంటనే కలిసి గెలిచిన తర్వాత కూడా నేను దీన్ని ఫాలోఅప్ చేస్తున్నానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారు కూడా వెంటనే వారి యొక్క సుముఖంగా చెప్పండి. మేము వీరంతవరకు ఫిలిం నగర్ పరిధిలో ఇవ్వండి సార్, చాలామందికి దగ్గరలో ఉంటుందనేటువంటి రిక్వెస్ట్ కూడా మేము చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇంకొంచెం ముందుకు ఈ జనరల్ బాడీ అయిన తర్వాత ఇంకొంచెం వేగవంతం చేసి ఈ యొక్క ల్యాండ్ కోసం నెక్స్ట్ ప్రయత్నం గట్టిగా ఉంటుంది. మా తరఫు నుంచి ఒక కమిటీ కూడా చేసుకుని ల్యాండ్ కమిటీ ఒకటి గట్టిగా ల్యాండ్ మీద వర్క్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ బ్యూటిఫుల్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ ఆల్ అవర్ మెంబర్స్, వచ్చిన ప్రతి మెంబర్కి కూడా మంచి భోజనాలతో సహాయం పంపించాం. పాత్రికేయ సోదరులకు ప్రధానంగా అందరూ మీరు మాతో కలిసి ఉన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా ఫస్ట్ చాలా టెన్షన్ పడుతూ ఉన్నానండి, ఎలా ఉంటుందో, ఆ కమిటీ నుంచి కొంతమంది, ఈ ప్యానల్ నుంచి కొంతమంది, అట్లా అందరం కలిసి వెళ్ళాము, ఎవరి మనసులో వాళ్ళకి వేరే వేరే థాట్స్ ఉన్నాయి, అప్పుడు ఇలా జరిగింది కదా, ఇప్పుడు ఇలా జరిగిపోతుందేమో అనే దీంట్లోనే వెళ్ళామండి. కానీ ఈరోజు మా ఐక్యమత్యం చూసి, ఐక్యమత్యత చూసి మాకే చాలా ఆశ్చర్యం అనిపించేలాగా వచ్చిన మెంబర్స్ అందరూ కూడా చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, మమ్మల్ని బ్లెస్ చేశారు మంచి మంచి కార్యక్రమాలతో. నరేష్ గారు ఆధ్వర్యంలో మేమందరం ముందుకు వెళ్తున్నాము, మా అమ్మాని ముందుకు తీసుకెళ్తామండి. నేను ఒక 3-4 టర్మ్స్ నుంచి ఫైట్ చేస్తున్నాను, మా అసోసియేషన్కి ఈసారైనా సరే మన బిల్డింగ్ కట్టుకుని మన పేర్లు చిరస్థాయిగా ఉండేటట్టు ఆ బోర్డులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరేష్ గారు. తప్పకుండా ల్యాండ్ తెచ్చుకుందాం సార్, ముందు మన ఇద్దరు సీఎంకి ముందు వెళ్ళి వాళ్ళకి విష్ చేసి ఒక బోకే ఇచ్చొద్దాం సార్. నెక్స్ట్ ఇది అయిపోగానే నా కోరిక అదొకటి, బిల్డింగ్ ఒకటి నా కోరిక. తర్వాత లేడీస్ తరఫున ఎంత ఎమోషన్ అయ్యో మీరు అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇది చూస్తున్న మా డైరెక్టర్లు, మా రైటర్లు, మా వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళకి ఫుడ్ పెట్టండి, తర్వాత బయట నుంచి తీసుకురండి. ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈరోజు మీటింగ్లో ఎంతమంది ఆడవాళ్ళు ఏడ్చారు. ప్లీజ్ డైరెక్టర్స్, ప్లీజ్ మీ అందరికీ కాళ్ళకి దండం పెట్టమన్నా పెడతాను, కానీ చాలామంది బాధపడుతున్నారు. ప్లీజ్ ఇంత మొండిదాన్ని, ఇంత గట్టిగా మాట్లాడే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయంటే, ఆ ఆడవాళ్ళు వేషాల కోసం ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ ఆకలి బాధని ఒక్కసారి అర్థం చేసుకోండి సార్. నేనే కాదు, నాతో పాటు ఒక 100 మంది, 800 మెంబర్స్లో ఒక 100-150 మంది మాత్రమే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అన్నం పెట్టి బట్టలు ఇవ్వలేరా సార్ మీరు? ప్లీజ్ రైటర్సు, డైరెక్టర్సు, ముందు మన తెలుగు ఆర్టిస్టుల్ని ఎంకరేజ్ చేయండి, ప్రతి క్యారెక్టర్కి, చిన్న పెద్ద అని కాదు. సో అన్నిటికి తెలుగు యాక్ట్రెస్ని, అంటే పాప మగాళ్ళకి కష్టాలు లేవని చెప్పకండి, కాకపోతే వాళ్ళకే కష్టాలు ఉన్నాయి, కానీ ఆడవాళ్ళు 100 మంది ఉన్నారు సార్. వాళ్ళకి అన్నం పెట్టలేరా డైరెక్టర్స్? వాళ్ళకి అన్నం పెట్టలేరా ప్రొడ్యూసర్స్? మన తెలుగు ఇండస్ట్రీలో ఈరోజు ఎంతమంది ఆడవాళ్ళు ఏడ్చారంటే జనరల్ బాడీలో, ప్లీజ్ మీ అందరి దాకా నా వాయిస్ వెళ్ళాలి. మీరందరు, మీలో ఒక 10 మంది మాకు వేషాలు ఇచ్చినా కూడా మేమందరం హ్యాపీగా ఉంటాం సార్. ప్లీజ్ చిన్న పెద్ద ఆర్టిస్ట్ అని కాదు, అందరు ఇబ్బందులు పడుతున్నారు ఆడవాళ్ళు. వేరేలాగా ఆలోచించొద్దు, మన అక్క చెల్లెల్ని వేరే చోట మనం చూడొద్దు, మీడియాలో వేరే టైటిల్స్లో మమ్మల్ని వేయొద్దు. అది వేయకూడదంటే మా అన్నలు, మా పెద్దనాళ్ళు, మా అక్కలు అందరూ మీరే, మీరే మమ్మల్ని చూసుకోవాలి. ఫస్ట్ ఇల్లు చక్కదిద్దండి ప్లీజ్. మీ అందరికీ కాళ్ళంటే కాళ్ళకి దండం పెట్టి మరీ అడుగుతున్నాను, ప్లీజ్ 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 హెల్ప్ మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు అందరికీ, వాళ్ళు వీళ్ళు అని కాదు సార్, అందరికీ దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. చెప్పారు అందరూ ఇక్కడ ఆర్టిస్టులు, అందరూ లేడీ ఆర్టిస్టులు కానీ మగ ఆర్టిస్టులు కానీ అందరికీ ఏంటంటే సరైన వేషాలు దొరకకపోవడం. ఇప్పుడు మిగిలిన స్టేట్స్లో కొన్ని చోట్ల ఇంత పర్సంటేజ్ కంపల్సరీ అని కూడా పెట్టి
వాళ్ళ వాళ్ళ మా రీజియన్లో ఉన్న వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. సో మనం కంపల్సరీ అన్నది ఐ డోంట్ బిలీవ్, బట్ మేము వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి విల్ రిక్వెస్ట్ యూ, మీరందరూ దయచేసి ఒకసారి ఆలోచించండి మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఎంత కష్టపడుతున్నారని. సో డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అలాగే రైటర్స్, కో డైరెక్టర్స్ అందరూ కూడా మీరు ఒకసారి కనికరం చూపించి మన తెలుగు ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయండి. ఎక్కడెక్కడ సూటబిలిటీ ఉందో అక్కడంతా దయచేసి పెట్టండి, మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాము, పర్సనల్గా కలిసి మీతో మాట్లాడతాము. ఇది అందరి తరపున ఇవాళ అందరు ఎంత బాధపడుతున్నారనేది మేము అందరూ చూసాము కాబట్టి, ఏమా గారు అంత బాధతో మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్ డూ ద నీడ్ఫుల్. థ్యాంక్ యూ. అలాగే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా స్నేహపూరితంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఉండి ఈ యొక్క సాధనను సాధించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హార్టి కంగ్రాచులేషన్స్ అండి. మరిన్ని కార్యక్రమాలు అదే దిస్ ఇస్ తెలంగాణ ప్రాజెక్ట్, బట్ ఇంత స్నేహపూరితమైన వాతావరణం జరగడం అనేది మా అందరికీ సంతోషంగా ఉంది. హార్టి కంగ్రాచులేషన్స్ సార్, మీ ప్రభుత్వం బాగుండాలి, ప్రభుత్వాలు బాగుండాలి, మేమందరం మీతో ఎప్పుడు ఉన్నాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్ డాట్ ఎంటర్టైన్మెంట్.